నమస్తే, నా పేరు పి హరికృష్ణ. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ ఎన్ఎల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డెంగ్యూ ఫీవర్. సాధారణంగా ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వర్షాకాలంలో అంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ ఈ మధ్యకాలంలో ఎక్కువ కేసు మనం చూస్తూ ఉంటాము. ఈ డెంగ్యూ ఫీవర్ని కమ్యూనికబుల్ డిసీజ్ అంటాము. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి ఈ వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీనికి ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి దోమల్ని వాహకాలుగా చేసుకుంటాయి. అది ఒకే సమయంలో అంటే ఒకే టైం పీరియడ్లో ఈ రెండు మూడు నెలల టైం పీరియడ్లోనే ఎక్కువ కేసులు నమోదు అవడం వల్ల సమాజంలో దీని గురించి ఎక్కువ భయాందోళన కలుగుతుంటాయి. అందువల్ల ఈ ప్రజలకి దీని గురించి అవగాహన ఇచ్చినట్లయితే ఈ వ్యాధి లక్షణాలు, ఈ వ్యాధి గురించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలా నివారణ చేసుకోవచ్చు లాంటి మినిమం అవగాహన చేసుకున్నట్లయితే దీని గురించి భయాందోళన కొంచెం తగ్గించడానికి వీలవుతుంది. మనం ఈరోజు ఈ వ్యాధి లక్షణాల గురించి, దీనికి ఎలా వ్యాప్తి చెందుతుంది, దీనికి ఎలా నిర్ధారణ చేస్తారు, ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, దీనికి ఏమైనా వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా, దీని నివారణ చర్యల గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా ఈ వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే మిగతా వైరల్ జ్వరాలలాగే దీనిలో ఈ డెంగ్యూ జ్వరంలో కూడా మొదటి 2 నుంచి 3 రోజుల్లో విపరీతమైన జ్వరం రావడం, ఎక్కువగా చెమట పోయడం, తలనొప్పి రావడం, వాంతులు అవ్వడం, కంటి వెనక భాగంలో ఎక్కువగా నొప్పి రావడం, కళ్ళను ఎవరో పట్టుకొని లాగుతున్నట్టుగా ఉండడం, దీన్నే మనం రిట్రో ఆర్బిటల్ పెయిన్ అంటాము. వీటితో పాటు కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, విపరీతమైన నడుము నొప్పి రావడం, దీన్నే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాము. ఇంకొక డెంగ్యూ ఫీవర్కి ఇంకో పేరు బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. ఎందుకంటే ఈ ఎముకల్ని ఎవరో పట్టుకొని విరిచేస్తున్నట్టుగా నొప్పి పేషెంట్ అనుభూతి చెందుంటాడు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు పేషెంట్ కొన్నిసార్లు శ్రోత పడిపోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఎక్కువ విపరీతమైన జ్వరం వలన ఎక్కువ చెమట పోవడం వల్ల పేషెంట్ శ్రోత పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విపరీతమైన నడుము నొప్పి, ఈ రిట్రో ఆర్బిటల్ పెయిన్ అనేది ఈ డెంగ్యూ జ్వరంలో మనం స్పెసిఫిక్గా తీసుకుంటాము. ఫస్ట్ 2-3 రోజుల్లో సరైన చికిత్స తీసుకోకపోవడం వలన ఇది సెకండ్ స్టేజ్కి మారే అవకాశం ఉంటుంది. దీని ఈ డెంగ్యూ సెకండ్ స్టేజ్ని మనం డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాము. ఈ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లో లక్షణాల్లో ఈ ఫస్ట్ 3 రోజుల్లో ఉన్నంత జ్వరం ఉండదు, జ్వరం స్థాయిలు తగ్గుతూ ఉంటాయి. వాటితో పాటుగా పేషెంట్కు కొత్త సింటమ్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. ఏంటంటే విపరీతమైన పొట్ట నొప్పి రావడం, పొట్ట ఉబ్బరంగా ఉండడం, కానీ ఏం తిన్నా వాంతులు అయిపోతూ ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం, ఒంటి మీద ఎర్రటి మచ్చలు పడడం, కంటి తెల్లగుడ్డు మీద ఎర్రటి మచ్చలు రావడం, ముక్కు నుండి, చిగుళ్ళ నుంచి, యూరిన్లో కానీ, మోషన్లో కానీ బ్లడ్ రావడం కానీ, కొన్నిసార్లు మోషన్ నల్లంగా పడడం కానీ వంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఈ స్టేజ్లో కూడా మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం లేదంటే ఇంకా నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ ఇది 3వ స్టేజ్కి మారే అవకాశం ఉంటుంది. ఈ 3వ స్టేజ్ చాలా ప్రమాదకరమైనది. దీన్ని మనము డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాము. ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనే దాంట్లో రోగి యొక్క నాడి తగ్గిపోవడం, బీపీ పడిపోవడం, పేషెంట్ యొక్క వైటల్ ఆర్గన్స్ అయిన కాలేయం, కిడ్నీస్కి, బ్రెయిన్కి రక్త ప్రసరణ తగ్గిపోవడం, లేదంటే చుట్టూ నీరు జారడం వల్ల పేషెంట్ ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ అవడం, కామెర్లు రావడం, పేషెంట్కి ఫిట్స్ లాంటివి డెవలప్ అవ్వడం మనం చూస్తూ ఉంటాము. ఇది చాలా ప్రమాదకరమైన స్టేజ్. ఈ స్టేజ్లో మనం ఖచ్చితంగా ఒక స్పెషలిస్ట్ ఐసీయూలో అడ్మిట్ చేసుకొని స్పెషలిస్ట్ డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధారణంగా వ్యాధి లక్షణాలు ఈ రకంగా ఉంటాయి. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందంటే ఈడిస్ రకానికి చెందిన దోమల ద్వారా ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ ఈడిస్ రకానికి చెందిన దోమలు ఆ రోగిని కుట్టినప్పుడు వాళ్ళకి ఈ వైరస్ అనేది ఎంటర్ అవుతుంది. ఈ వైరస్ ఆ దోమల్లో 2 నుంచి 3 రోజుల్లో వృద్ధి చెందుతుంది. ఈ ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ అనేవి సాధారణమైన వ్యక్తిని కుట్టినప్పుడు వాళ్ళు ఈ డెంగ్యూ వైరస్ అనేది ప్రవేశించి రెండు నుంచి ఐదు రోజుల్లో వాళ్ళ లక్షణాలు కనపడుతుంటాయి. దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఈ 2 నుంచి 5 రోజుల గ్యాప్నే మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటాము. ఈ దోమలు ఎక్కువగా
మన ఇంటి పరిసరాల్లో ఫ్రెష్ వాటర్ నిల్వ ఉండే ఫ్రెష్ వాటర్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి లైక్ సరిగా మూత సరిగా ఉంచని సంపులు ట్యాంక్ వాటర్ ట్యాంకులు పూల కుండీలు వీటన్నిటిలో నీరు సరిగా నిల్వ ఉండి సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల ఈ దోమలను ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి నీరు సరిగా నిల్వ ఉంచకుండా నిల్వ ఉండకుండా చూసినట్లయితే మనం ఈ దోమల పెరుగుదలను కూడా నివారించవచ్చు ఈ వ్యాధిని ఎలా నిర్ధారించుకోవడం ఈ వ్యాధి నిర్ధారణ సాధారణంగా ఇది ఆగస్టు నుంచి డిసెంబర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వ్యాధి వస్తుంటుంది విపరీతమైన జ్వరం ఈ ఒళ్ళు నొప్పులు మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ లక్షణాలు ఉండే రోగికి మొదటగా మనం రక్తనమూనాలు సేకరిస్తాము ఈ సేకరించిన రక్తనమూనాలలో మొదటగా మనం కంప్లీట్ హిమోగ్రామ్ బ్లడ్ హిమోగ్రామ్ అంటారు ఈ కంప్లీట్ బ్లడ్ హిమోగ్రామ్ అనే టెస్ట్ చేస్తారు ఈ టెస్ట్లో మనకి ఆ రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ వాటితో పాటు ఆ రక్త శాతం హిమోగ్లోబిన్ ఎంతవరకు ఉందో చూస్తారు ఈ సాధారణంగా ఈ హిమోగ్లోబిన్ అనేది మగవారిలో అయితే 13 నుంచి 15%, ఆడవారిలో 12 నుంచి 14% నార్మల్గా ఉంటుంది. ఈ ప్లేట్లెట్స్ అనేది 150,000 నుంచి 4 లక్షలకు నార్మల్గా ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాలు అనేవి 4,000 నుంచి 9,000 దాకా నార్మల్గా ఉంటాయి. కానీ ఈ డెంగ్యూ జ్వరంలో సోకిన వ్యక్తిలో మనకి ఈ తెల్ల రక్త కణాలు ప్లేటెట్స్ అనేవి తగ్గిపోవడం మనం గమనిస్తుంటాము. దానికన్నా ప్రమాదకరంగా ఈ రక్తం చిక్కబడ్డం మనం గమనిస్తుంటాము. రక్తం చిక్కబడడం అంటే ఈ హిమోగ్లోబిన్ పర్సెంట్ అనేది 17-18 అంతకన్నా ఎక్కువగా అవడం గమనిస్తుంటాము. ఈ రక్తం చిక్కబడడం వల్ల బాడీలో మిగతా ఆర్గాన్ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, దానివల్ల ఈ రక్త ప్రసరణ ఆ భాగాల రక్త ప్రసరణ తగ్గిపోవడం, అది ఆ భాగం పనిచేయకపోవడం లాంటివి మనం చూస్తూ ఉంటాము. ఈ కంప్లీట్ హిమోగ్రామ్ టెస్ట్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఏమైనా ఉన్నట్లయితే మనము ఈ డెంగ్యూ యాంటీజెన్ కానీ డెంగ్యూ యాంటీబాడీస్ టెస్ట్ చేస్తాము. దీన్ని NS1 యాంటీజెన్ అండ్ IgM IgG యాంటీబాడీస్ టెస్ట్లు అంటారు. వీటితో పాటుగా ఏమైనా లివర్ సంబంధించిన పరీక్షలు, కిడ్నీ సంబంధించిన పరీక్షలు కూడా చేస్తారు. ఎందుకంటే లేట్ స్టేజెస్లో కిడ్నీ ఫెయిల్ అవ్వడం కానీ, కామెలు రావడం కానీ, లివర్ సంబంధించిన ఇబ్బందులు రావడం కానీ వీటిలో డెంగ్యూ జ్వరంలో చూస్తూ ఉంటాము. డెంగ్యూ జ్వరానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. మనకి మలేరియా జ్వరం లాంటివి చూసుకున్నట్లయితే ఏమైనా క్లోరోక్విన్ అని, ఆర్టిసిన్ డెరివేటివ్స్ అని స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్, స్పెసిఫిక్ రెజిమెంట్స్ ఉంటాయి. కానీ మన ఈ డెంగ్యూ జ్వరం చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఏది ఉండదు. మెయిన్గా సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది. ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్లో సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఎర్లీగా మనకి ఈ వ్యాధిని తొందరగా నిర్ధారణ చేసుకున్నప్పుడు ఫ్లూయిడ్స్, మెయిన్గా మనకి రోగి యొక్క డీహైడ్రేషన్ పోకుండా చూసుకోవాలి. అంటే నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, వాటితో పాటు ఈ ORS వాటర్, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అంటారు, వీటిని ఇవ్వడం వల్ల పేషెంట్ బాడీలో నీటి శాతాన్ని మనం మెయింటైన్ చేయడం వల్లనే ఈ ట్రీట్మెంట్ మనం చేయొచ్చు. మొదట బాడీలో ఉండే నీటి శాతాన్ని మెయింటైన్ చేయడం అనేది డెంగ్యూ ట్రీట్మెంట్లో ప్రధానమైన అంశం. మొదటగా ఏదైనా రోగికి వాంతులు ఏమి లేనట్లయితే నీడ మంచినీళ్ళు కానీ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అంటారు, వీటి ద్వారానే ఈ యొక్క హైడ్రేషన్ స్టేటస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. లేదంటే విపరీతమైన వాంతులు ఉన్నట్లయితే వారికి సెలైన్ ద్వారా కానీ పేషెంట్ యొక్క బాడీలో నీటి శాతాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మొదటగా పేషెంట్కి విపరీతమైన జ్వరం ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ రూపంలో కానీ లేదంటే ఇంజెక్షన్ రూపంలో కానీ మనకి జ్వరాన్ని కంట్రోల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. పేషెంట్ అయితే సెకండ్ అడ్మిషన్స్ ఏ రోగి యొక్క బాడీలో నీటి శాతాన్ని మెయింటైన్ చేయడం వల్లనే 195 మందిని హాస్పిటల్ అడ్మిషన్ లేకుండానే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు పేషెంట్కి ఎప్పుడు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుందంటే కంటిన్యూస్గా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తూ ఉండడం, ప్లేట్లెట్స్ అనేవి 50,000 అంతకన్నా తక్కువ పడిపోయి ఉండడం, లేదంటే రోజు ప్లేటెట్స్ చూసుకున్నప్పుడు less than 50% కన్నా ఎక్కువగా డ్రాప్ అవడం, ముందు రోజు ప్లేటెట్స్ చెక్ చేసుకున్నప్పుడు 2 లక్షలు ఉన్నాయి, తర్వాత రోజు సడన్గా 1 లక్షకి పడిపోయాయి, ఇలా ప్లేటెట్స్ డ్రాప్ అనేది more than 50% ఉండడం, ఇంకా పేషెంట్కి రక్తస్రావం జరగడం, ముక్కుల నుంచి, నోటి నుంచి, చిగుల నుంచి కానీ, లేదా యూరిన్లో మోషన్లో కానీ
రక్తస్రావం జరగడం ఈ లక్షణాలు ఉంటైతే పేషెంట్కి అడ్మిషన్ అనేది అవసరం పడుతుంది. ఈ అడ్మిషన్లో కూడా ఎక్కువ ఖర్చు అయ్యి భయపడాల్సినంత అవసరం అయితే ఉండదు. మెయిన్గా పేషెంట్కి సపోర్ట్ ట్రీట్మెంట్ మాత్రమే మొదటగా సపోర్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే చూస్తారు. సపోర్ట్ ట్రీట్మెంట్ అనే ఫ్లూయిడ్స్ ఇవ్వడం, వాటిలో ఉండే ప్లేటెట్స్ మరీ ఎక్కువగా తగ్గిపోయినట్లయితే 50,000 ఇంకా అంతకన్నా ఎక్కువ తగ్గిపోయినట్లు తగ్గిపోవడం, వాటితో పాటుగా ఏమన్నా రక్తస్రావం లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళకి ప్లేటెట్స్ అంటారు. ప్లేటెట్స్ కానీ ఎఫ్ఎఫ్పి అంటారు, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అంటారు, ఇవి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ పేషెంట్కి సివియర్ స్టేజ్ అనేది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు, ఈ స్టేజ్లో కానీ పేషెంట్ ప్రజెంట్ హాస్పిటల్ రావడం కానీ జరిగితే వాళ్ళు ఖచ్చితంగా ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుంది, మరియు స్పెషలిస్ట్ వైద్యుల పర్యవేక్షణలో దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం పడుతూ ఉంటుంది. ఈ డెంగ్యూ జ్వరంలో ఎటువంటి వ్యాక్సిన్స్ అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేవు. డెంగ్యూ వ్యాధికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఏదీ ఉండదు. మనం మలేరియా కేట్లో చూసుకున్నట్లయితే క్లోరోక్విన్ అని కానీ లేదా ఆర్టిమిసిన్ డెరివేటివ్స్ అని స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్, ఇన్ని రోజులు రెజిమెన్, 3 రోజులు ఇవ్వాలి, 5 రోజులు ఇవ్వాలి, ఇలాగా ఉంటుంది. కానీ మనకి డెంగ్యూ జ్వరం కింద వచ్చినట్లయితే ఇలాగా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అని కానీ స్పెసిఫిక్ రెజిమెన్స్ అని కానీ ఏది ఉండదు. ఓన్లీ మెయిన్గా సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే డెంగ్యూ ట్రీట్మెంట్గా ఉంటుంది. సపోర్ట్ ట్రీట్మెంట్ అంటే మనం మొదటిగా పేషెంట్ మనకి దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువగా జ్వరంతో ఉన్నాడు, పేషెంట్ బాగా డిహైడ్రేషన్ అయిపోయి ఉన్నాడు, బాడీలో ఉండే నీటి శాతం బాగా ఎక్కువగా తగ్గిపోయి ఉన్నాయి, ఇటువంటి లక్షణం మనం గమనించినట్లయితే పేషెంట్ యొక్క బాడీలో నీటి శాతాన్ని పెంచడం వాళ్ళని జ్వరం తగ్గించడానికి మందులు స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బాడీలో నీటి శాతాన్ని పెంచడానికి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అంటారు, ఓఆర్ఎస్ వాటర్ కానీ ఇంకా జ్యూస్లు కానీ మజ్జిగ ఇటువంటి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. లేదంటే పేషెంట్కి వామిటింగ్స్ ఎక్కువ అవడం ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే ఫ్లూయిడ్స్ ద్వారా కానీ ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా కానీ పేషెంట్ యొక్క హైడ్రేషన్ కొంచెం బెటర్ చేయడానికి హైడ్రేషన్ బెటర్ చేస్తారు. వీటితో పాటు జ్వరాన్ని తగ్గించడానికి మొదటిగా పారాసిమాల్ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ లేదా ఇంజెక్షన్స్ ద్వారా కానీ పేషెంట్కి ఇవ్వడం అయితే జరుగుతుంటుంది. వీటితో పేషెంట్కి రికవరీ అవుతున్నారు అనుకుంటే మనకి హాస్పిటల్ అడ్మిషన్ లేకుండానే మనకి ఓపీ బేస్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ పేషెంట్ యొక్క బాడీలో నీటి శాతాన్ని మెరుగుపరచడం ద్వారానే 195 మందికి హాస్పిటల్లో ఎటువంటి అడ్మిషన్ లేకుండానే ఈ డెంగ్యూకి అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్లే జనాల్లో ఈ డెంగ్యూ రాగానే అయ్యో ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతుంది, ఎక్కువగా ఈ వైద్యానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, హాస్పిటల్కి పోవాలంటే భయపడడం కానీ ఇటువంటి అయితే భయాందోళన పెట్టుకోని అవసరం లేదు. మనం తొందరగా గుర్తించి హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఎటువంటి కాంప్లికేషన్ రాకముందే పేషెంట్ని హాస్పిటల్ తీసుకొచ్చినట్లయితే చాలా తక్కువ ఖర్చుతోనే ఎటువంటి అడ్మిషన్ అవసరం లేకుండానే మనకి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వీలవుతుంది. కానీ దురదృష్టవశాత్తు హాస్పిటల్ రావడం లేట్ అవ్వడం కానీ లేదంటే కొన్నిసార్లు ఈ డెంగ్యూలో మనం ఒకరి ఒళ్ళు కమిలిపోయినట్టు తెలుస్తూ ఉంటుంది, అటువంటప్పుడు మనం దాన్ని రాంగ్ డయాగ్నోస్ అంటారు. అమ్మవారు కానీ అలా కనుకొని పత్యాలు ఉండించడం, వాటర్ సరిగ్గా ఇవ్వకుండా అట్లాగే పేషెంట్ ఉండించడం వలన ఏంటంటే పేషెంట్ ఇంకా సివియర్గా కాంప్లికేషన్ డెవలప్ అవ్వడం కానీ మనం చూస్తూ ఉంటాము. కానీ సెకండ్ స్టేజ్ అని పేషెంట్ అడ్మిషన్ ఎప్పుడైతే అడ్మిషన్ ఎప్పుడు అవసరం ఉంటుందంటే విపరీతమైన జ్వరం రావడం, ప్లేటెట్స్ అనేవి అడ్మిషన్ అప్పుడే పేషెంట్ ప్రజెంటేషన్ అప్పుడే 50,000 అంతకన్నా తగ్గిపోయి ఉండడం కానీ లేదంటే డైలీ ప్లేటెట్స్ చెక్ చేసుకున్నప్పుడు 50% కన్నా ఎక్కువ ఫాలో అయి ఉండడం, అంటే మొదటిసారి చూసినప్పుడు ప్లేటెట్స్ అనేవి 2 లక్షలు ఉండి తర్వాత రోజుకే ప్లేటెట్స్ అనేవి 1 లక్ష, అంటే 50% కన్నా ఎక్కువగా డ్రాప్ అవ్వడం కానీ లేదంటే పేషెంట్కి రక్తస్రావం జరుగుతూ ఉండడం, ముక్కుల నుంచి కానీ చిగురు నుంచి కానీ మూత్రంలో కానీ మోషన్లో కానీ రక్తస్రావం అవుతూ ఉండడం కానీ లేదంటే పేషెంట్కి కామెర్లు రావడం, ఫిట్స్ రావడం, బీవీ పడిపోవడం, వీటన్నిటి ఇటువంటి కాంప్లికేషన్లు కానీ ఉన్నట్లయితే
పేషెంట్ని ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిషన్ అనేది అవసరం పడుతుంది. పేషెంట్కి అడ్మిషన్ చేసిన వెంటనే వాళ్ళ పేషెంట్కి ఆ హైడ్రేషన్ స్టేటస్ని బెటర్ చేయడానికి ఐ ఫ్లూయిడ్స్ అనేది సెరెన్ల ద్వారా కానీ లేదంటే నోటి ద్వారా కానీ ఫ్లూయిడ్స్ మనకి ఇవ్వడం జరుగుతుంటుంది. వీటితో పాటు పేషెంట్కి ఏంటంటే రక్తస్రావం జరుగుతుంటేనే పేషెంట్కి ఏమన్నా ప్లేటెట్స్ అనేవి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అంటారు, ఎఫ్ఎఫ్పి అంటారు, ఇవి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే రక్త కణాలు మరీ ఎక్కువగా పడిపోవడం, 20,000 అంత ప్లేటెట్స్ అనేవి 20,000 అంతకన్నా ఎక్కువగా పడిపోయినప్పుడు మాత్రమే వాళ్ళకి కణాలు ట్రాన్స్ఫ్యూజ్ చేయడం అనేది జరుగుతాం అవసరం పడుతూ ఉంటుంది. కానీ పేషెంట్కి బీపీ పడిపోవడం, నాడి పడిపోవడం, ఇంకా ఫిట్స్ అనేవి రావడం ఇవన్నీ ఉన్నట్లయితే ఖచ్చితంగా పేషెంట్ని ఐసీయూలో అడ్మిట్ చేసుకోవడం, స్పెషలిస్ట్ వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. డెంగ్యూ జ్వరానికి మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళకి పేషెంట్ని ముందు ఆ వ్యాధి లక్షణాలు మొదటగా గుర్తించడం, సరైనగా వాళ్ళ ఉండే హైడ్రేషన్ స్టేటస్ ఉంటారు లోపల ఉండే బాడీలో నీటి శాతాన్ని మెరుగుపరుచుకోవడం, ఆ ఈ చర్యల ద్వారానే 100కి 95 మందికి మనకి ఎటువంటి హాస్పిటల్ అడ్మిషన్ లేకుండానే నయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇది మిగతా మనం చూస్తూ ఉంటాము ఒక వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి వరకు డెంగ్యూ ఫీవర్కి ఎటువంటి వ్యాక్సిన్ అనేది అందుబాటులో లేదు. ఎవరైనా డెంగ్యూ వ్యాక్సిన్ ఉంది ఇస్తామంటే దాన్ని నమ్మాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతానికి మనకి డెంగ్యూ వ్యాక్సిన్ అనేది అందుబాటులో లేదు. ఈ డెంగ్యూ ఫీవర్ నివారణ చర్యలు, డెంగ్యూ ఫీవర్ మామూలుగా ఈడిస్ అనే రకానికి చెందిన దోమల వలన వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈడిస్నే మనం టైగర్ మస్కిటో అని కూడా అంటాము. ఈ టైగర్ మస్కిటో అంటే ఇవి బాడీ నల్లగా ఉండి తెల్ల చారలు ఉంటాయి చూడడానికి, అందువల్ల దీన్ని టైగర్ మస్కిటో అని కూడా అంటాము. ఇవి ఎక్కువగా ఫ్రెష్ వాటర్ ఇంటి సరిగ్గా మూతలేని సంపులు, వాటర్ ట్యాంకులు, పూల కుండీలు వీటిలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ నివారణ చర్యల భాగంగా మనం దోమల వ్యాప్తిని అరికట్టడం ఒకటి, ఇంకోటి మన దోమకాటు నుండి మనల్ని మనం కాపాడుకోవడం, ఈ రెండింటి మనం చేయాల్సి ఉంటుంది. దోమల వ్యాప్తిని అరికట్టడంలో మొదటిగా ఈ మన పరిసరాలని శుభ్రపరచుకోవడం, నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవడం, మనం పరిత్రం స్ప్రే అంటారు, పరిత్రం స్ప్రే కానీ పరిత్రం ఫాగ్ అనేది పిచికారీ చేసుకుంటూ ఉండడం, ఫ్రీక్వెంట్గా ఎక్కువ పిచికారీ చేసుకుంటూ ఉండడం, దోమతెరలు వాడడం, వీటిని ఉపయోగించడం వలన దోమల వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు. దోమకాటుకు మనల్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి దోమలు ఎక్కువగా ఉండే సమయాల్లో మనం ఆరుబయటకు వెళ్ళినప్పుడు మన శరీర భాగాన్ని కవర్ చేసుకునేట్టుగా ఫుల్ హ్యాండ్ షర్ట్స్ కానీ ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ వేసుకోవడం, మస్కిటో రిపెలెంట్స్ అంటారు ఆ మస్కిటో రిపెలెంట్స్, ఓడోమాస్ కానీ ఇటువంటి అప్లై చేసుకోవడం వలన దోమకాటు నుంచి మనం ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉంటాము. సాధారణంగా ఈ దోమ టైగర్ మస్కిటో అనేది పకటి సమయంలోనే ఎక్కువగా కుడుతూ ఉంటుంది. ఇంకొకటి ఈ దోమ స్పెషాలిటీ ఏంటంటే కుట్టినప్పుడు ఎక్కువగా నొప్పి అనేది ఉండదు. అందువల్ల ఏంటంటే ఒక దోమ ఎక్కువ మందికి వైరస్ అనేది వ్యాప్తి చేస్తూ ఉంటుంది. సాధారణంగా మనం చూస్తుంటాము ఇంట్లో ఒకే సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ డెంగ్యూ జ్వరం అనేది సంక్రమిస్తూ ఉంటుంది. ఎందువల్లంటే ఇది కుట్టినప్పుడు ఎక్కువ నొప్పి కలగకపోవడం అనేది, అందువల్ల ఒకరి నుంచి అందరికీ ఒకేసారి స్ప్రెడ్ ఈ ఒకే దోమలు కూడా అందరికీ ఈ డెంగ్యూ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఫ్రెష్ వాటర్లోనే పెరుగుతుంటుంది కాబట్టి మనకి ఈ వాటర్ ట్యాంకులని కానీ సంపులు కానీ ఇంటి పక్కన ఉండే పూల కుండీలు కానీ పాత పాత్రలు వీటన్నిటిని సరిగ్గా క్లీన్ చేసుకుంటడం, టైం టు టైం ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ కానీ వారంలో కనీసం ఒక 2 రోజులను పెట్టుకొని వీటన్నిటిని క్లీన్ చేసుకుంటూ ఉండడం, నీరు సరిగ్గా నిల్వ లేకుండా చూసుకోవడం, వీటి వల్లనే ఈ దోమల వ్యాప్తి అనేది మనం చాలా వరకు అరికట్టవచ్చు. ఇంటి పక్కన ఏమైనా మురుగు నీటిలు కుంటలు అట్లా ఉన్నట్లయితే వాటిలో ఏమైనా ఆయిల్ కానీ నూనె కానీ వేసినట్లయితే ఈ దోమల లార్వాలు అంటారు అవి కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది. చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డెంగ్యూ జ్వరం గురించి, ఈ డెంగ్యూ జ్వరం అనేది ఈ వైరస్ వలన వైరస్ కారణం వల్ల వస్తుంది. మరియు దీనికి ఈ దోమల టైగర్ మస్కిటో అనేది దోమ వాహకంగా పనిచేస్తుంది. మనం ఈ దోమను నియంత్రించడం వలన చాలా వరకు ఈ డెంగ్యూ జ్వరాన్ని మనం అదుపులో ఉంచుకోవచ్చు. మరియు డెంగ్యూ జ్వరానికి ఎటువంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది లేదు. అందువలన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది పేషెంట్ యొక్క హైడ్రేషన్ స్టేటస్,
బాడీలో నీటి శాతాన్ని మెరుగుపరచడం వల్లనే ఈ పేజీ మనం 100కి 95 మందిని కాపాడగలం. ఈ హైడ్రేషన్ స్టేటస్ని బెటర్ చేసుకోవడం ఏదైనా ఓరల్ ఫ్లూయిడ్స్ వల్ల కానీ లేదా సెలైన్ వల్ల ద్వారా కానీ వీటి ద్వారానే పేషెంట్ మనం కాపాడుకోగలం. మరియు డెంగ్యూ జ్వరానికి ఎటువంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి ముందుగా ఈ వీటి లక్షణ వ్యాధి లక్షణాలను గుర్తించి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ట్రీట్మెంట్ చేసుకోవడం మరియు మీకు స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో ఏమైనా కాంప్లికేషన్ డెవలప్ అయినప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం. డెంగ్యూ జ్వరం రాగానే ఎక్కువగా ఖర్చు అవుతుందని భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. పేషెంట్ కండిషన్ అవసరం బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. మరియు దీనికి ఎటువంటి వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. నివారణ చర్యలు మాత్రమే దీనికి డెంగ్యూ జ్వరానికి ఉంటాయి. నివారణ చర్యల్లో భాగంగా దోమల్ని కంట్రోల్లో ఉంచుకోవడం మరియు మన దోమ కాడి నుంచి మనం కాపాడుకోవడం ఈ రెండే నివారణ చర్యల్లో భాగం. ఏమిటి అందరికీ నమస్కారం.